వెల్కమ్ టు సూర్య సోషల్ అకాడమీ ఈరోజు టెన్త్ క్లాస్ లెవెంత్ లెసన్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి పార్ట్ టూ వీడియోకు స్వాగతం ఈరోజు ప్రధానమైనటువంటి అంశం ఇతర ఆహార పదార్థాల లభ్యతతో స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్రజల యొక్క అభిరుచులు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి అదేవిధంగా ఆహారప అభిరుచులు కనుక మారుతూ ఉంటాయి అన్నమాట ఒకప్పుడు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లకు ఇప్పుడు ఉన్నటువంటి ఆహార అలవాట్లకు చాలా తేడాగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఒకప్పుడు వర్షాధారం పైన ఆధారపడేటువంటి యొక్క పంటలు అనేటివి ఉండేటివి జొన్నలు రాగులు సద్దలు కొర్రలు లాంటివి ప్రజల ప్రధానమైనటువంటి ఆహారంగా వాటిని తీసుకునేవారు అయితే ఈ యొక్క బ్రిటిషర్ల కాలం నుంచి లేదా ఈ స్వాతంత్రం వచ్చిన నాళ్ళ నుంచి ముఖ్యంగా ఈ వరి గోధుమ ప్రధానమైనటువంటి ఆహార ధాన్యాలుగా రావడం వాటిని ప్రధానమైనటువంటి ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది అయితే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఆధునిక కాలంలో ముఖ్యంగా ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ అయ్యి సమాచార సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ టైంలో ముఖ్యంగా ప్రజల ఆహారపు అభిరుచుల్లో చాలా తేడాలు అనేటివి రావడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలు ఈ యొక్క ప్రాచీన సాంప్రదాయబద్ధమైనటువంటి ఆహారం కంటే ఇప్పుడున్నటువంటి ఆహార పదార్థాలు అనేటువంటి ఎక్కువగా మాంసం పాలు పళ్ళు కూరగాయలు చికెన్ చేపలు వీటిని ఎక్కువగా కోరుకోవడం జరుగుతుందనమాట అయితే ఇవన్నీ వ్యవసాయ అనుబంధిత రంగానికి సంబంధించినటివే అంటే ఈ యొక్క పంటల ఉత్పత్తితో పాటు దానికి అనుబంధంగా పాడి పరిశ్రమ కోళ్ళ పరిశ్రమ చేపల పరిశ్రమ అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఇవి కోత లేకుండా ఉంటాయన్నమాట వ్యవసాయానికి అనుబంధమేవి పాడి పరిశ్రమ కావచ్చు చేపలు లేదా కోళ్ళ పరిశ్రమ ఇవన్నీ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నట్వే అంటే రైతులు వ్యవసాయంలో కూడా కొంచెం మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇంకా సాంప్రదాయ పద్ధతుల్లోనే వ్యవసాయం చేసుకోవడంతో పాటు ఇక పాడి పరిశ్రమను అదేవిధంగా కోళ్ళ పరిశ్రమను అదేవిధంగా చేపల సంబంధించినటువంటి చేపల చెరువులు ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే రైతుకు లాభం జరుగుతుంది అదేవిధంగా మనకు ఆహార లభ్యత మారినటువంటి ప్రజల అభిరుచి అనుగుణంగా ఆహార లభ్యత ఉత్పత్తి అనేది కూడా జరగడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఈ విధంగా మాంసం పాలు పళ్ళు కూరగాయలు చికెన్ చేపలు ఇవి ఈ మధ్య కాలంలో ఎక్కువ డిమాండ్ రావడం ప్రజలు వాటినే కోరుకోవడం ఎక్కువగా దానివల్ల వాటి రేట్లు కనుక ఇప్పుడు విపరీతంగా అన్నమాట ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ముఖ్యంగా ఇమ్యూనిటీ కోసం వీటిని ఎక్కువగా తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సలహాలు ఇవ్వడం వాటికి ఎక్కువ డిమాండ్ పెరగడం వాటి రేట్లు విపరీతంగా పెరగడం అనేది జరిగిందనమాట ఆ విధంగా యొక్క కాలానుగుణంగా ఆహార పదార్థాల యొక్క అభిరుచి అంటే ఆహార పదార్థాల పట్ల ప్రజల అభిరుచి అనేది మారుతూ రావడం జరుగుతుంది ఇంకా కొంతకాలం పోయినాక మనకంతా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనమాట అంటే ఈ రెడీమేడ్ ఫుడ్కు అలవాటు పడుతు పడే అవకాశం ఉందన్నమాట అంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ముఖ్యంగా అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో వాళ్ళు పిజ్జాలు అంట బర్గర్లు అంట ఇట్లా జంక్ ఫుడ్స్ అంటాం ఈ జంక్ ఫుడ్స్లో ఎక్కువగా ఫ్యాటీ అంటే ముఖ్యంగా ఫ్యాటీ ఫుడ్ అనమాట అంటే ఎక్కువ కొవ్వు ఉన్నటువంటి పదార్థాలు తినడం వల్ల కొంత అనారోగ్యంగా కారణమవుతుందనమాట ఇది ప్రజలకు సంబంధించినటువంటి అలవాటు అయితే మనకు మన భారతదేశానికి సంబంధించి ఈ యొక్క పోషకాహార స్థాయిని ఏ విధంగా ఉంది అని పరిశీలన చేయడానికి అంటే మన ప్రదేశంలో ప్రజలకు పోషకాహారం ఏ విధంగా అందుతుంది ఆహార లభ్యత ఏ విధంగా ఉంది అనే అంశాన్ని పరిశీలన చేయడానికి మనకు జాతీయ పోషకాహార సంస్థ జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాతీయ పోషకాహార సంస్థ భారతదేశంలో ఈ యొక్క ఆహార లభ్యత ఈ యొక్క ఆహార ఉత్పత్తి లేదా ప్రజలకు పోషకాహారం ఎంత అందుతుంది వీటన్నిటినీ నివేదిక తయారు చేయడం జరుగుతుంది అయితే మన భారతదేశంలో ప్రజలకు లభించేటువంటి యొక్క సగటు పోషకాహార స్థాయి ఏ విధంగా ఉందో ఎంత అవసరము మనకి ఎంత లభ్యతలో ఉందో ఒకసారి మనము గమనిద్దాం మన భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి ఎంత ఆహారం తీసుకోవాలి ఎంత లభ్యత ఉంది అనే అంశాన్ని ఒకసారి మనం గమనిద్దాం మన భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన ఆహారం లభ్యత రోజుకు మూడు వందల గ్రాముల కూరగాయలు తీసుకోవాలి ప్రతి వ్యక్తి మన భారతదేశంలో అంటే సగటున ప్రతి వ్యక్తి కానీ మనకు లభ్యత నూట ఎనభై గ్రాములు మాత్రమే ఉంది రోజుకు వంద గ్రాముల పళ్ళు తీసుకోవాలి భారతదేశంలో ప్రతి వ్యక్తి సగటున అయితే మనకు యాభై ఎనిమిది గ్రాములు మాత్రమే అందుబాటులో ఉంది మనకు రోజుకు మూడు వందల ఎంఎల్ అంటే మిల్లీ లీటర్లు పాలు తీసుకోవాలి కానీ మనకు లభ్యత ఎంత ఉందంటే రెండు వందల మిల్లీ లీటర్లు మాత్రమే లభ్యత ఉంది సంవత్సరంలో మనకు నూట ఎనభై ఎక్స్ తీసుకోవాలి కానీ మనకు ముప్పై ఎక్స్ మాత్రమే సంవత్సరంలో అందుబాటులో ఉన్నాయన్నమాట సంవత్సరంలో పదకొండు కేజీల మాంసము ప్రతి వ్యక్తి సగటున తీసుకోవాలి కానీ మూడు పాయింట్ రెండు కేజీలు మాత్రమే సగటున తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క చార్ట్ మనం గమనించినట్టయితే ఈ యొక్క అంచనా మనం ఒకసారి గమనించినట్టయితే భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన ఆహారం గమనిస్తే లభ్యత చాలా తక్కువగా ఉంది కాబట్టి దీన్ని బట్టి మనం చెప్పచ్చు మన దేశంలో సగటు ఈ యొక్క ఆహార లభ్యత చాలా తక్కువగా ఉంది కాబట్టి చాలామంది ఇప్పటికీ పోషకాహారం యొక్క లోపంతో ఉంటున్నారు అని చెప్పి ఈ విధంగా ప్రజల ఆహార అభిరుచులు మారిన దానికి అనుగుణంగానే రైతులు గనుక ఈ యొక్క వ్యవసాయంలో ఉత్పత్తిని అంటే వ్యవసాయ ఉత్పత్తులను మరియు వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను పెంచుకుంటే లాభదాయకరంగా ఉంటుంది వ్యవసాయం అనమాట ఎందుకంటే సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల ఇప్పటికీ చాలామంది రైతులకు నష్టాలు వస్తున్నాయన్నమాట ఈ యొక్క ఆహార అభిరుచులు మారుతూ ఉన్నాయి మారినప్పుడు దానికి అనుగుణంగానే పంటల ఉత్పత్తి కావచ్చు లేదా ఈ యొక్క పాడి పరిశ్రమ చేపల పరిశ్రమ అదేవిధంగా మాంసం పరిశ్రమ వీటన్నిటిని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి దీనికి ప్రధానంగా ప్రభుత్వం మద్దతు ప్రభుత్వము రైతులకు సహాయం చేసినట్టయితే వీటిలో గునక ఉత్పత్తి పెరిగి మనకు ఇతర ఆహార పదార్థాల లభ్యత గునక ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే మన దేశంతో పోల్చితే వేరే దేశాలలో ఆహార ధాన్యాలు కానీ లభ్యత కానీ లేదా ఇతర ఆహార పదార్థాల లభ్యత కానీ ఎక్కువగా ఉంటుందన్నమాట తర్వాత రెండో అంశము మనకు వ్యవసాయ వైవిధ్యత వ్యవసాయ వైవిధ్యత ఏమిటి వ్యవసాయ వైవిధ్యత అంటే వైవిధ్యత అంటే ఒక భేదం లేదా తేడాలు అని అని ఒక మాటలో చెప్పొచ్చు అనమాట వ్యవసాయ వైవిధ్యత అంటే మన దేశంలో వ్యవసాయంలో ముఖ్యంగా విభిన్నమైనటువంటి నేలలు విభిన్నమైనటువంటి వాతావరణం విభిన్నమైనటువంటి యొక్క పరిస్థితి అనేది ఉందన్నమాట అందుకే ఒక ప్రాంతంలో వ్యవసాయం ఉత్పత్తి ఉత్పాదకత పంటలు ఒక విధంగా ఉంటాయి మరొక ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత పంటలు మరొక విధంగా ఉంటాయి దాన్ని బట్టే ఆహార అభిరుచులు అలవాట్లు కూడా ఉంటాయి ముఖ్యంగా మనకు టెక్స్ట్ బుక్లో ఈ వ్యవసాయ వైవిధ్యతకు సంబంధించి ఒకే గ్రామ పంచాయతీలో రెండు గ్రామాలను తీసుకోవడం జరిగింది ఆ రెండు గ్రామాల్లో విభిన్నమైనటువంటి వైవిధ్యత ఉన్నటువంటి పంటలు కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు మనకు ఈ పాఠ్యాంశంలో రచయిత చూపించడం జరిగింది ముఖ్యంగా ఈ పాఠ్యాంశంలో రచయిత యొక్క వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో మిడ్నాపూర్ అనేటువంటి ఒక డిస్టిక్ను తీసుకోవడం జరిగింది మనకు వ్యవసాయ వైవిధ్యతకు సంబంధించి రచయిత మనకి పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ అంటాం ఈ వెస్ట్ బెంగాల్లో మనకు ఈ పూరబ్బు మిడ్నాపూర్ పశ్చిమ మిద్నాపూర్ అని రెండు మిడ్నాపూర్లు ఉన్నాయి దాంట్లో పచ్చ పూరబ్బో మిడ్నాపూర్ అనేటువంటి ఆ డిస్టిక్లోనే మనకు బోర్కల్లా అనేటువంటి ఒక గ్రామ పంచాయతీ కస్పల్ అనేటువంటి ఒక గ్రామం ఆ కస్పల్ అనేటువంటి గ్రామానికి మన రచయిత వెళ్ళడం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ గ్రామంలో ముఖ్యంగా అక్కడ అందరికీ బోరుబావులు ఉన్నాయంట తర్వాత సాగునీటికి బ్యాంకు రుణాలు ఇచ్చి అందరికీ సహాయం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు రెండు ఎకరాల లోపలనే వ్యవసాయం చేసినప్పటికీ మంచి వాణిజ్య పంటలు పండిస్తూ మంచి ఆదాయం తీసుకునే వాళ్ళు ముఖ్యంగా అందరూ కూరగాయలు వాళ్ళంట అదేవిధంగా వరి విశ్వవిద్యాలయం నుంచి తీసుకొచ్చినటువంటి విత్తనాలతో మంచి వరి దిగుబడి అనేది సాధించే వాళ్ళంట వీళ్ళకు బంగాళాదుంపలు అంటే చాలా ఇష్టమని ఈ యొక్క వాణిజ్య సంస్థల నుంచి మంచి బంగాళ విత్తన బంగాళదుంప అంటే పొటాటోస్ విత్తనాలు తీసుకొచ్చి అక్కడ సాగు చేసేవాళ్ళు అదేవిధంగా ఇక్కడ వ్యవసాయంతో పాటు అనుబంధంగా ప్రతి ఒక్కరికి ఒక రెండు నుంచి ఐదు ఆవులు అనేటివి ఇక్కడ ప్రధానంగా ఉండడం జరిగింది కాబట్టి పాడి పరిశ్రమ గునుక బాగా ఉంది పప్పు ధాన్యాలకు గునుక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి మంచి పప్పు ధాన్యాలను తీసుకొచ్చి వ్యవసాయం చేసి ఆ గ్రామంలో పేదలు అనేవాళ్ళు లేకుండా ఉండాలన్నమాట కస్పల్ అనేటువంటి గ్రామంలో దాని నుంచి ఒక మూడు వందల మీటర్లే పక్కకి వెళితే అక్కడ ఊహ గ్రామం వాళ్ళకి కనిపించింది అన్నమాట టెక్స్ట్ బుక్లో గ్రామం పేరు రాయలేదు ఆ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ ప్రజలలో యాభై శాతం మంది పేదలుగా ఉన్నారు సంవత్సరానికి ఒక పంట మాత్రమే సాగునీటి పంటగా చేసి మిగతాది వర్షాధారం కోసం ఎదురుచూస్తూ ఉంటున్నారు అయితే ఈ రెండు పక్క పక్కనే ఉన్నటువంటి గ్రామాలు అయితే ఒక కస్పల్ అనేటువంటి గ్రామంలో పంటల ఉత్పత్తి కానీ సౌకర్యాలు కానీ ఆ యొక్క ఆర్థిక పరిస్థితి కానీ చాలా మెరుగ్గా ఉంది అదే పక్కన ఉన్నటువంటి గ్రామంలో మూడు వందల మీటర్ల పక్కనే ఉన్నటువంటి ఈ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందంటే సగం మంది ఈ యొక్క పేదవారుగాను ఒక పంటే పండించేవారు గాను ఉన్నారు ఇది ఈ వైవిధ్యత ఉందన్నమాట అంటే భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండు పక్కపక్క ఊర్లే కానీ ఒక ఊర్లో ఏమో పరిస్థితి ఒక విధంగా ఉంది మరొక ఊరిలో మరొక విధమైన పరిస్థితి ఉంది దానివల్ల మన భారతదేశంలో ఈ యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి కావచ్చు ఆహార పదార్థాల ఉత్పత్తి కావచ్చు ప్రాంతం ప్రాంతానికి ప్రాంతం ప్రాంతానికి తేడా అనేది ఉంటుంది కాబట్టి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్పత్తి ఉత్పాదకత ఇంకొక ప్రాంతంలో ఉండదన్నమాట ఈ యొక్క అంతరాలు అనమాట అంటే ఈ యొక్క ఉత్పత్తి కావచ్చు ఉత్పాదకాలు కావచ్చు వీటి మధ్య ఉన్నటువంటి అంతరాలు ప్రభుత్వం తొలగించి ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఆహార ఉత్పత్తి కావచ్చు ఉత్పాదకత కావచ్చు పెరుగుతుందన్నమాట ఈ విధమైనటువంటి భిన్నమైనటువంటి వైవిధ్యత భారతదేశంలో ఉండడం వల్ల మిగతా దేశాలతో పోల్చితే ముఖ్యంగా మనకు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు అమెరికాను కావచ్చు పోల్చితే ఆహార ధాన్యాల ఉత్పత్తి చాలా మెరుగైన పరిస్థితుల్లో వాళ్ళకుంది మనకైతే ఆహార ధాన్యాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది ఉదాహరణకు మనకు యూరప్ ఖండంలో యూరోప్ ఖండంలో ముఖ్యంగా సగటున ఏడు వందల గ్రాముల ఆహార ధాన్యాల లభ్యత అనేది ఉంది అక్కడ అక్కడ ప్రజలకు అదేవిధంగా అమెరికాలో అమెరికాలో ఎనిమిది వందల యాభై గ్రాములు లభ్యత ఉంది ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే భారతదేశంలో ముఖ్యంగా మన ఇండియాలో మన ఇండియాలో ముఖ్యంగా మనకు నైన్టీన్ సెవెంటీ వన్ డేటా చూసినట్టయితే నాలుగు వందల అరవై తొమ్మిది గ్రాములు మాత్రమే మనకు లభ్యత అనేది ఉంది అంటే యూరోప్ ఖండంలో ఏడు వందల గ్రాములు ఆహార ధాన్యాల లభ్యత అంటే తలసరి ఆహార ధాన్యాల లభ్యత అంటే ఒక్కొక్క వ్యక్తికి వచ్చేటువంటి ఆహార ధాన్యాల లభ్యత ఏడు వందల గ్రాములు ఉంది యూరోప్ ఖండంలో అమెరికాలో ఎనిమిది వందల యాభై గ్రాములు ఉంది కానీ ఇండియాలో నాలుగు వందల అరవై తొమ్మిది గ్రాములు మాత్రమే ఉంది మరీ అమెరికాలో ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే మనకు వ్యవసాయంలో జీడిపి అంటే అమెరికా జీడిపిలో వ్యవసాయం ఒక పర్సెంట్ మాత్రమే ఉంది జీడిపిలో అదే ఉపాధి ఈ అమెరికాలో వ్యవసాయం ఉపాధి కేవలం ఆఫ్ పర్సెంట్ మాత్రమే ఉపాధి ఆఫ్ పర్సెంట్ మాత్రమే కానీ అక్కడ అమెరికా ప్రజలకు లభించేటువంటి తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఎనిమిది వందల యాభై గ్రాములు ఉంది మన దేశంలో జీడిపిలో దాదాపు ట్వంటీ పర్సెంట్ ఇరవై శాతము జీడిపిలో వ్యవసాయం అనేది ప్రధానంగా ఉంది అదేవిధంగా మనకు ఉపాధి చూసినట్టయితే ఉపాధి అరవై శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది అయితే మనకు ఎన్ని గ్రాములు లభిస్తున్నాయి నాలుగు వందల అరవై తొమ్మిది గ్రాములు మాత్రమే లభిస్తున్నాయి దానికి కారణం అంటే అనేక కారణాలు ఉంటాయి జనాభా పెరుగుదల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు రెండోది ఇప్పటికీ మన దేశంలో ఈ వ్యవసాయ వైవిధ్యత అనేది విభిన్న ప్రాంతాలు వివిధ రకాలుగా ఉంది తర్వాత ఆధునిక వ్యవసాయ పద్ధతులు చేయడం లేదు ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతుల్లోనే వ్యవసాయం చేసుకోవడం ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి రైతులు నిరక్షరాశులు ఈ నిరక్షరాశులు కావడం వల్ల ఈ రసాయనక పురుగు మందులు ఎరువులు వీటిని సక్రమంగా వినియోగించుకోకపోవడం సరైనటువంటి విత్తనాలు ఎంపిక ఇవన్నీ చేసుకోలేకపోవడంతో ముఖ్యంగా మన దేశంలో ఈ ఆహార ధాన్యాల లభ్యత తక్కువగా ఉంది ఆహార పదార్థాల లభ్యత కూడా సగటున మనకు తక్కువగా ఉంది అనమాట ఈ అంతరాలు పోవాలంటే ప్రభుత్వము ఒక ప్రణాళిక ప్రకారం భారతదేశంలో ఈ ఆహార ధాన్యాల లభ్యత ఉత్పత్తిని పెంచడానికి ఈ యొక్క రైతులకు ముఖ్యంగా రైతులకు సరైనటువంటి శిక్షణ సరైనటువంటి సూచనలు ఇచ్చినట్టయితే మన దేశంలో కూడా యూరప్ ఖండం అమెరికా ఖండం లాగా ఎక్కువ గ్రాములు ఆహార లభ్యత అనేది మనకు లభించడం జరుగుతుంది అన్నమాట ఈ చాప్టర్లో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఆహార అందుబాటు అనమాట కేవలం ఉత్పత్తి చేసినంత మాత్రాన చాలదు దాని యొక్క లభ్యత లేక లేకపోతే దాని అందుబాటు ఏ విధంగా ఉందో ప్రధానంగా గమనించాలా ఇంతకుముందే మనము స్టార్టింగ్లోనే ఆహార భద్రత అంటే ఒక నిర్వచనం చెప్పుకున్నాం అనమాట భౌతికంగా ప్రజలందరికీ భౌతికంగా ఆర్థికంగా ఆహారం అందుబాటులో ఉండడాన్ని ఆహార భద్రత అంటాం కాబట్టి ఈ ఆహారం అందుబాటులో ఏ విధంగా ఉంది అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం పరిశీలన చేయవచ్చు అనమాట ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది జీర్ణమై మనకు శక్తినిస్తుంది ఆ శక్తినివ్వడాన్ని మనము మనం క్యాలరీలలో కొలుస్తామన్నమాట కేలరీలు అంటే తీసుకునేటువంటి ఆహారం అది ఎంత పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహారం మనం తీసుకుంటే అన్ని అటువంటి శక్తి అనేది మనకు వస్తుందన్నమాట అంటే మన దేశంలో ముఖ్యంగా ప్రజలు తీసుకునేటువంటి ఆహారం దాదాపు ఎన్ని క్యాలరీలు ఉంది అది పోషక పదార్థమా కాదా అనేటి కొన్ని అంచనాలు జాతీయ పోషకాహార సంస్థ కొన్నిటిని మన ప్రామాణికంగా ఉంచిందనమాట వాటిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మనకు రోజుకు రెండు వేల నాలుగు వందల క్యాలరీలు ఆహారం అవసరం అంటే క్యాలరీలు అంటే శక్తికి చూపించడానికి క్యాలరీలు అంటాం అంటే రెండు వేల నాలుగు వందల క్యాలరీలు వచ్చే ఆహారం అనేది గ్రామీణ ప్రాంతాలలోకి అవసరం పట్టణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రోజుకు రెండు వేల ఒక వంద క్యాలరీల శక్తి అవసరం అన్నమాట ప్రజలకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువ అవసరం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ కష్టపడి పనిచేస్తారు కాబట్టి పట్టణ ప్రాంతాలతో పోల్చితే అందుకు వాళ్ళకు రెండు వేల నాలుగు వందల క్యాడీలు శక్తినిచ్చేటువంటి ఆహారం అవసరం పట్టణ ప్రాంతాల్లో వారికి వాటితో పోల్చితే తక్కువ అనమాట ఈ యొక్క ఆహారం మన దేశంలో అందుబాటులో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనకు టెక్స్ట్ బుక్లో ఒక గ్రాఫ్ అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట అంటే ఒక చిత్రం అనేది మనకు దిమ్మె చిత్రం అనేది మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి టెక్స్ట్ బుక్లో ఆ దిమ్మ చిత్రాన్ని మనం గమనిద్దాం ఈ స్క్రీన్ పైన కనిపించేటువంటి ఈ చిత్రం గ్రామీణ భారతదేశంలో క్యాలరీలకు సంబంధించినటువంటి ఆ చిత్రం అంటే వినియోగం సంబంధించినటువంటి దిమ్మ చిత్రాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ కింది భాగంలో ఆర్థిక పరిస్థితి అనమాట నాలుగు వర్గాల ప్రజలు ఇక్కడ ఇవ్వడం జరిగింది మొదటి వర్గంలో కింది వర్గం అన్నమాట చాలా పేదవారు రెండవ వర్గము కొంచెము ఆర్థికంగా ఉన్నటువంటి వారు మూడవ వర్గము కొంచెం మధ్యస్థాయిలో ఉన్నటువంటి వారు నాలుగవ వర్గం మనకు బాగా సంపన్నమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వర్గం గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గం ఉన్నటువంటి వారు వినియోగం రోజువారీ క్యాలరీల వినియోగం పదహారు వందల ఇరవై నాలుగే ఉంది కొంచెం ఆర్థిక పరిస్థితి బాగున్నవారు పంతొమ్మిది వందల క్యాలరీలు మధ్యతరగతి వారు ఇరవై రెండు వేల ఒక వంద నలభై మూడు క్యాలరీలు అదేవిధంగా సంపన్న స్థాయి వారు రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క క్యాలరీలు వినియోగించడం జరిగింది వీటిలో ఈ దిమ్మె చిత్రాన్ని మనం గమనించినట్టయితే అట్టడుగు వరకు వారు జాతీయ సగటు అనమాట అంటే రెండు వేల నాలుగు వందల క్యాలరీల కంటే చాలా తక్కువ స్థితిని ఉండడం జరిగింది అదే నాలుగో వర్గంలో ఉన్నటువంటి సంపన్నులు రెండు వేల ఒక వంద కంటే ఎక్కువ అంటే పట్టణాల్లో రెండు వేల ఒక వంద క్యాలరీలు అంటారు కానీ వాళ్ళు రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క అధిక స్థాయిలో వినియోగించడం జరిగింది దీనివల్ల ఆహార లభ్యతలో వినియోగంలో అంతరాలు అనేటివి ఏర్పడడం జరిగిందనమాట ఇది మనకు ప్రధానంగా గమనించాలా దీనికి కారణం అనేటి అనేక కారణాలు ఉన్నాయి అవి మనము పాఠ్యాంశంలో గమనిద్దాం మనం గమనించిన ఈ దిమ్మ చిత్రం ప్రకారం మనకు మన భారతదేశంలో ముఖ్యంగా నాలుగు వర్గాల ప్రజలను ఇవ్వడం జరిగింది వాటిలో అట్టడుగు వర్గాల వారికి ముఖ్యంగా రోజుకు పదహారు వందల ఇరవై నాలుగు క్యారీలు మాత్రమే లభిస్తుంది అన్నమాట అంటే సగటున రెండు వేల నాలుగు వందల క్యారీలు అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో పదహారు వందల ఇరవై నాలుగు క్యారీలు మాత్రమే ఈ యొక్క మనకు లభ్యత అనేది రోజువారీ లభ్యత లభిస్తుంది అనమాట ఒక కప్పు రైస్ అనేది నూట ఇరవై క్యాలరీలు శక్తినిస్తుంది ఒక కప్పు సాంబార్ నూట యాభై క్యాలరీలు ఒక కప్పు పప్పు నూట యాభై క్యాలరీలు ఒక ఎగ్గు ఎనభై క్యాలరీలు ఆ విధంగా ఒక వంద గ్రాముల అంటిపండు ఒక వంద క్యాలరీలు ఈ విధంగా మనము క్యాలరీలను అంచనా కొంతవరకు వేయొచ్చు అనమాట ఎందుకంటే వాటిని సైంటిఫిక్గా ఈ సైంటిస్టులు ఇన్ ఈ ఈ గ్రాములు తింటే ఇంత క్యాలరీల శక్తి మనకు వస్తుంది అని చెప్పడం జరిగింది అంటే పోషక పదార్థాలు ఏ విధంగా సమకూరుతాయో ఒక లిస్టు కనుక మనము ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడండి ఆయన క్యాలరీస్కి సంబంధించి అంటే వివిధ ఆహార పదార్థాల క్యాలరీస్ సంబంధించినటువంటి యొక్క పట్టిక మనం ఇక్కడ చూడవచ్చు ఉదాహరణకు ఇక్కడ మొదటిది బాయిల్డ్ ఎగ్ ఈ బాయిల్డ్ ఎగ్ ఒకటి ఎనభై క్యాలరీల శక్తినిస్తుంది అదేవిధంగా బాయిల్డ్ ఎగ్ తర్వాత ఎగ్ ఫ్రై చేస్తే మనకు నూట పది క్యాలరీలు అదేవిధంగా ఎగ్ ఆమ్లెట్ అయితే మనకు నూట ఇరవై క్యాలరీలు తర్వాత బ్రెడ్ స్లైస్ విత్ బటర్ అనేది మనం ప్రధానంగా చూసినట్టయితే అది తొంభై క్యాలరీలు ఆ విధంగా ముఖ్యంగా అన్ని చెప్పలేం కానీ ముఖ్యమైనవి చపాతి అయితే మనకు డెబ్బై ఐదు క్యాలరీలు దోశ ప్లెయిన్ అయితే నూట ఇరవై క్యాలరీలు అదే మసాలా దోశ అయితే రెండు వందల యాభై క్యాలరీలు అది సాంబారు ఒక కప్పు సాంబార్ అయితే నూట యాభై క్యాలరీలు ఆ విధంగా మనకు దాల్ అంటే మన పప్పు అయితే మనకు నూట యాభై క్యాలరీలు ఈ విధంగా కార్డ్ ఒక కప్పు కార్డ్ అయితే మనకు వంద క్యాలరీలు ఈ విధంగా ముఖ్య ముఖ్యమైనవి టీ బ్లాక్ టీ తర్వాత నో షుగర్ ఉన్నవి పది క్యాలరీలు అదేవిధంగా షుగర్ అయితే నలభై ఐదు క్యాలరీలు టీ హార్లిక్స్ మిల్క్ షుగర్తో అయితే నూట ఇరవై క్యాలరీలు అదేవిధంగా మనకు ఈ యొక్క జాము బటరు ఇతన్ని ముఖ్యమైనటువన్నీ మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో ముఖ్యంగా ఏ ఆహార పదార్థం ఎన్ని క్యాలరీల శక్తి ఇస్తుంది అనేది ప్రధానంగా ఇక్కడ తెలుసుకోవడానికి మనకు ఈ క్యాలరీ షీట్ అనేది ఇక్కడ మీకు ప్రధానంగా చూపించడం జరుగుతుందన్నమాట ఎందుకంటే ఆహార పదార్థాలను క్యాలరీలలో కొలుస్తారనమాట కాబట్టి ఏ ఆహార పదార్థము ఎంత శక్తిని ఎంత క్యాలరీస్ను అందిస్తుంది అనేది ఇక్కడ మనకు తెలుసుకోవడానికి కోసమే ఈ షీట్ను ప్రధానంగా ఇక్కడ మీకు చూపించడం జరిగింది ఇది గమనించండి మనము ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ అంశాన్ని ఆ చిత్రాన్ని పరిశీలన చేసినప్పుడు అందరికీ ఈ యొక్క ఆహారం అందుబాటులో లేక ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ఎనభై శాతం మందికి ఎనభై శాతం మందికి పోషకాహార లోపం ఉందన్నమాట దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి మొదటిది కొనుగోలు శక్తి తక్కువగా ఉండడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనకబడినటువంటి వారు ఎక్కువగా ఉంటారనమాట ఈ అట్టడుగు వర్గాలకు సంబంధించిన వారు ఎక్కువగా అంటే ఆర్థికంగా అట్టడుగు వర్గాలు అన్నమాట ఎక్కువగా గ్రామాల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి దాదాపు వీళ్ళకి కొనుగోలు శక్తి ఉండదు కాబట్టి ఎనభై శాతం మందికి ఈ యొక్క పోషకాహారం అనేది లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట రెండవది పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం ముఖ్యంగా మనకు ఈ యొక్క రేషన్ షాపులు లేదా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసేటువంటి ఆహార పదార్థాలు అన్నీ పంపిణీ చేయడం లేదు కొన్ని మాత్రమే పంపిణీ చేస్తున్నారు ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఆహార ధాన్యమైనటువంటి ఈ వరి గోధుమ అంటే బియ్యం గోధుమలు మాత్రమే ఎక్కువగా పంపిణీ చేయడం జరుగుతుంది అయితే మిగతా ఆహార పదార్థాలు లేదా ధాన్యాల లభ్యత కోసం వారు ఈ యొక్క కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల కొనలేకపోవడం వల్ల ఈ పంపిణీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల వారు సరైనటువంటి ఆహారం తీసుకునేటువంటి స్థితి అనమాట అదేవిధంగా సంపన్నుల అధిక వినియోగం సంపన్నులు అంటే బాగా డబ్బున్న వాళ్ళు ఈ బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళకు అవసరమైనంత మటుకు మాత్రమే ఆహారాన్ని తీసుకోకుండా ఎక్కువగా కొని ఎక్కువగా వేస్ట్ చేయడం వల్ల అధిక వినియోగం వల్ల ఇక ముఖ్యంగా సంపన్నులు చేసేటువంటి విందులు వినోదాలు ఈ విలాసాల వల్ల ఎక్కువ ఆహార ధాన్యము లేదా ఆహార పదార్థాలు అనేటివి దుర్వినియోగం అయిపోతున్నాయి ముఖ్యంగా మన భారతదేశంలో మొత్తం ఉత్పత్తి అయినటువంటి ఆహార పదార్థాల్లో లేదా ధాన్యాల్లో నలభై శాతం అనేది వృధా అవుతుందనమాట భారతదేశంలో ఫార్టీ పర్సెంట్ అంటే నలభై శాతం అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు ముఖ్యంగా మనకు రెండు వేల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఒక అంచనా ప్రకారం నూట తొంభై మూడు మిలియన్ టన్నులు ఆహార పదార్థాలు వృధా కావడం జరిగిందనమాట ఎందుకు వృధా వృధా అవుతుంది అంటే చూడండి నాలుగో పాయింట్ ఆహార వృధా అనమాట ఆహార వృధా ఎందుకు అవుతుంది కొన్ని అంశాలు మనం పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ పెళ్ళిళ్ళు ఈ ఫంక్షన్లు ఈ విందులు వినోదాలు వీటికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహార పదార్థాలను వండడం ముఖ్యంగా ఈ హోటళ్ళు చివరికి మన ఇళ్లలో కూడా మన ఆర్థిక పరిస్థితి బాగుంటే అనేక రకాలు చేసుకోవడం వాటిని వృధాగా పారేయడంతో ఆహార వృధా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనము గమనించినట్టయితే ఈ యొక్క వివాహ వేడుకల్లో మిగిలినటువంటి ఆహార పదార్థాలన్నీ పారేయడం జరుగుతుంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆహార వృధా ఎక్కువగా జరుగుతుంది అనమాట ఇక్కడ ఒక అంచనా ప్రకారం భారతదేశంలో గృహాల్లో ముఖ్యంగా మన గృహాల్లో ఆహార హృద సిక్స్టీ వన్ పర్సెంట్గా ఉంది అదేవిధంగా ఆహార సేవలు ముఖ్యంగా ఈ యొక్క హోటళ్ళు వీటిల్లో దాదాపు ఇరవై ఇరవై ఆరు శాతము ఆహార వృధా జరుగుతుందనమాట రిటైల్ షాపులు ముఖ్యంగా ఈ షాపులు లేదా ఈ యొక్క ఆన్లైన్లో ఈ ఫుడ్ డెలివరీ వీటి వల్ల థర్టీన్ పర్సెంట్ అనేది ముఖ్యంగా ఈ ఆహార వృధా జరుగుతుంది ఈ విధంగా భారతదేశంలో మొత్తం మొత్తం ఆహారంలో నలభై శాతం వృధా అవుతుంది ముఖ్యంగా ఈ గోడౌన్లలో నిల్వ ఉంచినటువంటి ప్రభుత్వ గోడౌన్లలో లేదా గో గోదాములలో నిలువు ఉంచినటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఎక్కువ భాగము ఎక్కువ కాలం నిలువ ఉంచడం వల్ల ప్రజలకు సరఫరా చేయకుండా ఎక్కువ కాలం నిలవ ఉంచడం వల్ల అవి పురుగులు బట్టి కుల్లిపోయి వాటిని సముద్రంలో పడాల్సినటువంటి స్థితి వస్తుందన్నమాట ఈ విధమైనటువంటి ఆహార దుర్వినియోగం వల్ల చాలామందికి మన దేశంలో ఆహార లభ్యత ఎక్కువగా ఉన్నా అందరికీ అందుబాటులో లేదనమాట ముఖ్యంగా మనం కూడా గమనించాల్సిన అంశం ఏమంటే ఈ పాఠశాలల్లో ముఖ్యంగా మనకు పెట్టే మిడ్ డే మీల్స్ వీటిలో కూడా ఆహార వృధా కాకుండా చూసుకోవాలి ఎందుకంటే విద్యార్థులు మీరు ఒకటి గమనించండి రైతులు ఎంతో కష్టపడి ఈ పంటను పండించడం జరుగుతుందనమాట ఈ పండించిన పంట అలాగే మనకు వినియోగానికి వచ్చినట్లయితే మనకు ఆహార కొరత లేకుండా ఉంటుందన్నమాట అయితే ఈ పండించిన పంటలో ఎక్కువ భాగము మనము వృధాగా పారవేయడం వీటన్నిటి వల్ల ఆహార వృధా ఎక్కువ జరిగి ప్రజలకు పోషకాహార లోపం అనేది జరుగుతుందన్నమాట కాబట్టి మీరు ఆహారం తినే ముందర గమనించుకోండి మీకు అవసరమైనంత వరకు మాత్రమే మిడ్ డే మీల్స్ పెట్టించుకోండి ఆ విధంగా చేయడం వల్ల మీరు పడేయకుండా ఉన్నటువంటి ఆహారమే వేరే వారి యొక్క ఆకలి తీర్చుతుంది దేశం యొక్క ఆకలి అనేది తీర్చుతుంది ఎందుకంటే మన దేశంలో దాదాపు నలభై ఐదు శాతం మంది పిల్లలు లేదా ముప్పై ఐదు శాతం మంది స్త్రీ పురుషులు తీవ్రమైనటువంటి పోషకాహార లోపంతో ఉన్నారన్నమాట అంటే ఇప్పటికీ దాదాపు నలభై శాతం మంది సరైనటువంటి ఆహారం లేనటువంటి స్థితిలో ఉన్నారనమాట లభ్యత అయితే ఉంది కానీ సరఫరా అనేది లేదనమాట కాబట్టి మనము తినేదానికి రుచిగా లేదు అనే దాని ము దాన్ని ముందు ఆ యొక్క ఆహారం పారేయడం వల్ల ఎంత అనర్థం జరుగుతుందో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే ఎన్నో అనర్థాలు జరుగుతాయన్నమాట కాబట్టి మన దేశంలో మీకు లేదో ప్రతి ప్రతి రోజుకు దాదాపు ఇరవై రెండు వేల మంది దాదాపు ప్రతి రోజుకు తీసుకుంటే గంట కంటే రోజుకు తీసుకుందాం ఇరవై రెండు వేల మంది చిన్న పిల్లలు ఈ యొక్క ఆహారం లేక చనిపోతున్నారంట ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మన భారతదేశంలో అంచనాలు చూస్తే ఇరవై రెండు వేల మంది చిన్న పిల్లలు ఆహారం లేక రోజుకు చనిపోతున్నారన్నమాట ఇది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి దీనిలో చివరి అంశం పేదరికం నిరుద్యోగం మూఢనమ్మకాలు ముఖ్యంగా పేదరికం నిరుద్యోగం ఈ మూఢనమ్మకాలు కూడా ఈ యొక్క సరైనటువంటి పోషకాహారం లేకుండా అన్నమాట ముఖ్యంగా పేదరికము నిరుద్యోగం మూఢనమ్మకాలు అంటే ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఈ మగపిల్లలను బాగా చూసుకోవడం ఈ అమ్మాయిలకు తక్కువ తిండి పెట్టాలనేటువంటి ఉద్దేశం దీనివల్ల కనుక అమ్మాయిలకు పోషకాహార లోపం అనేది జరిగి ముఖ్యంగా బాలికలు ముఖ్యంగా ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది ఇంకా కొంతమంది అది మూఢాచార మనాలను లేదా వింత ఆచార తెలియదు అన్నమాట కొంతమంది రాజకీయ నాయకుల పటాలకు కొంతమంది హీరోల పటాలకు ఈ యొక్క కష్టపడి ఈ యొక్క పాలు సేకరించినటువంటి పాలు ప్రజల ఆహారం అది పాలు అంటే ప్రజల యొక్క ఆహారం సంపూర్ణ ఆహారం వాటిని తీసుకుపోయి డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాలాభిషేకాలు చేస్తున్నారు దానివల్ల కొన్ని లక్షల మంది పిల్లలకు లేదా ప్రజలకు ఉన్నటువంటి పోషకాహారాన్ని అంతా నేలపాలు చేస్తున్నారనమాట అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఈ గవర్నమెంట్ సరైనటువంటి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల అనేక మంది రైతులు ఈ గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల పొలాల్లోనే పంటలు వదిలేస్తున్నారు ముఖ్యంగా మనకు మదనపల్లి సైడు ఎక్కువగా టమోటాలు పండుతాయన్నమాట అక్కడ ఏదన్నా టమోటాలకు సంబంధించినటువంటి ఈ టమోటా జామ్కు సంబంధించో లేకపోతే జ్యూస్కు సంబంధించి ఏదో ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతుల యొక్క ఆ పంటను అంతా తీసుకుపోయి ఎక్కడ స్టోరేజ్ చేయడమో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడమో చేస్తే రైతులకు మేలు జరుగుతుంది కానీ కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంది అంటే అవన్నీ లేకపోవడం వల్ల రేటు విపరీతంగా తగ్గి కూలివాడికి గుణగా కూలి వీలైనటువంటి పరిస్థితుల్లో ఆ పొలాల్లోనే ఈ యొక్క టమోటాలు వదిలేయడం ఆ టమోటాలన్నీ తీసుకుపోయి పారేయడం సరైనటువంటి రేటు లేక ఈ విధమైనటువంటి పరిస్థితి వల్ల మన దేశంలో ఆహార వృధా అనేది ఎక్కువగా జరుగుతుంది తర్వాత ప్రజలందరికీ కావాల్సినటువంటి పోషకాహారం లభించడం లేదు క్యాలరీలు అందడం లేదు ఇక్కడ మనకు పాఠ్యాంశంలో ఒక పోస్టర్ను మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మేల్కొనండి ప్రతి మనలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఆకలితో నిద్రపోతున్నారు ఇలా ఉండాల్సిన అవసరం లేదు అనే ఒక చిత్రాన్ని లేదా ఒక పోస్టర్ను తయారు చేసి ఇవ్వడం జరిగింది దీని ప్రకారం మనకి ఇక్కడ ఏడు మంది వ్యక్తులు ఉండ ఉండడం జరిగింది వీటిలో ప్రతి ఏడు మందిలో ఒకరు ఆహార కొరతతో చనిపోవడం జరుగుతుందనమాట అంటే సరైనటువంటి పోషకాహారం లేక ఈ ఏడో వ్యక్తి చనిపోవడం జరుగుతుందనమాట కాబట్టి మనకు ఆహార కొరత అనేది ఉండడం వల్ల ప్రతి ఏడు మందిలో ఒకరు చనిపోతున్నారు అనేది మనకు ఈ పోస్టర్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఇలాంటి ఆహార భద్రతకు సంబంధించి ఇటువంటిదే ఏదైనా ఒక పోస్టర్ మీరు ఆలోచించి మీ సొంతంగా కూడా తయారు చేసుకోవచ్చు వారు మాదిరిగా ఇది ఇవ్వడం జరిగింది ఇలాంటి మాదిరివే అనేక రకాలుగా మనము తయారు చేయవచ్చునమాట ఈ పోస్టర్ ద్వారా ఆహార భద్రతకు సంబంధించి మనకు ఎంతైనా అవసరం ఉంది భవిష్యత్తులో ఆహార భద్రత ఎంతైనా అవసరం ఉందని ఒక సందేశాన్ని ఇస్తూ ఇక్కడ పోస్టర్ తయారు చేయడం జరిగింది ఇది పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు థ్యాంక్ యూ